Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలకు జగన్ ఛాన్స్ ఇస్తున్నారా? ఆ ఛాన్స్ వస్తోందా? వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రతిపక్షాలు చాలా బలంగా ప్రయత్నిస్తున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జగన్ను లొంగదీసే శక్తి ఎలాగో తమకు లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేత ఆ పని చేయించాలని చూస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు, టీడీపీ, జనసేన, బీజేపీలు. కానీ రాష్ట్రానికి సంబంధించి పాలనాపరమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అసలు వేలు పెట్టలేదు. కీలకమైన అమరావతి, మూడు రాజధానుల విషయంలోనే తుది నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానివే అంటూ తేల్చిపారేసిన కేంద్రం కోర్టులతో జగన్ చేస్తున్న పోరాటాన్ని కూడా చూసి చూడనట్లు ఉంటోంది. అందుకే దేవుళ్ళు, దేవాలయాలు అనే అంశాలను పట్టుకున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్రంలో వరుసగా దేవాలయాల మీద దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పిఠాపురం, అంతర్వేది, నెల్లూరు ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి. ఇక తిరుమల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు పెద్ద వివాదాలైపోతున్నాయి. వీటిని వేలెత్తి చూపిస్తూ రాష్ట్రంలో హిందూ మతం మీద దాడులు జరుగుతున్నాయని, వాటి వెనుక జగన్ ప్రభుత్వ హస్తం ఉందని అంటున్నారు. వరుసగా ఇన్ని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇవి చాలా ఉన్నట్లు తాజాగా రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తలభాగాన్ని వేరు చేసి ఎత్తికెళ్లిన ఘటన ప్రభుత్వాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. అంతర్వేది రథం దగ్ధం వివాదంలో ఇప్పటి వరకు అసలు నిందితులను పట్టుకోలేకపోయారు. మొదట్లో ఇవన్నీ మతిస్థిమితం లేని వారు చేసిన పనులని చెప్పిన అధికార పక్షం ఇప్పుడు నోరు మెదపలేకపోతోంది. పైపెచ్చు దాడుల గురించి మాట్లాడే సమయంలో వైసీపీ నేతలు కొందరు చూపిస్తున్న నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తోంది. దేవాలయాల మీద, విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడు కూడా దెబ్బతినని భక్తుల మనోభావాలు వైసీపీ నేతల నిర్లక్ష్యపు మాటల వలన దెబ్బతింటున్నాయి. వీటినే ప్రత్యర్థులు క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో జగన్ సర్కార్ అండతోనే పక్కా పథకం ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇక ఇప్పుడు కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయాలని ట్రై చేస్తున్నారు. రాములవారి విగ్రహం ధ్వంసం వివాదాన్ని ఇందుకు వాడుతున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతూ ఉంటే ఇలా రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరు పొందిన రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని, ఈ విషయంలో కేంద్ర హోంశాఖ కలగజేసుకోవాలని పవన్ కోరారు. అయోధ్య అన్న, రాముడన్న బీజేపీకి ఎంత సెంటిమెంటో అందరికీ తెలుసు. అందుకే రామతీర్థం విషయాన్ని కేంద్రం దృష్టిలో పడేలా చేసి ఢిల్లీ నుండి జగన్కు ఫోన్ వచ్చేలా చేయాలని, అప్పుడు కానీ సీన్ రక్తి కట్టదని ప్రతిపక్షాలు భావిస్తున్నట్లున్నాయి.